నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం నంబర్ సిరీస్ గురించి చెప్పినప్పుడు సో గుడ్ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ అనే దాంట్లో ఒక్కొక్క సిరీస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, అంటే టూ సిరీస్లో గుడ్ అండ్ బ్యాడ్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు ఈ వీడియోలో? ఇది చాలా డిఫరెంట్ నాన్న, ఎందుకంటే ఒక్కొక్క నంబర్ ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తుంది. టూ సిరీస్లో 2, 11, 20, 29, 38, 47, 56, 65. సో యూజువల్గా ఇంతవరకు మనం కామన్గా చాలామందికి వస్తుంటాయి ఈ పేర్లు. ఈ తర్వాత చాలా రేర్గా అంటే బిజినెస్ పేర్లకి అయితే కంప్లీట్ సిరీస్ అన్నీ మనం చూస్తుంటాం, 92 ఇవన్నీ కూడా. సో యూజువల్గా టూ చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు తొందరగా డబ్బులోకి, పేర్లోకి, కీర్తిలోకి వచ్చేస్తారు టూ వాళ్ళు. వీళ్ళ డిఫెక్ట్ ఏమంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటారు, సెన్సిటివ్. పక్కన వాళ్ళు కూడా వీళ్ళకి విపరీతంగా ప్రేమ చూపించాలి. భార్యాభర్తలు అనుకోండి, భర్త టూ సిరీస్లో ఉంటే భార్య ప్రేమ చూపిస్తుంటేనే ఈయన బాగుంటాడు. హ్యాండిల్ విత్ కేర్ ఈ టూ సిరీస్ వాళ్ళని. సరిగ్గా మనం చూసుకోకపోతే అలుగుతారు, కొట్లాడతారు. సో ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక రిలేషన్ బాగుండాలంటే మెయిన్గా టూ సిరీస్ వాళ్ళని మనం ఎక్స్ట్రా కేర్గా చూసుకోవాలి, ఎక్కువ ప్రేమ చూపించాలి. అప్పుడే వాళ్ళు మనకు తిరిగి ప్రేమిస్తారు. టూ వాళ్ళు మంచి వాళ్ళు, తొందరగా అలగడం, బాధపడడం ఇక్కడ చిన్న డిఫెక్ట్. సాఫ్ట్, సెన్సిటివ్, ఓవర్ రియాక్టివ్ చంద్రప్రభావం కాబట్టి. సో టూ వాళ్ళు తొందరగా డబ్బులోకి వస్తారు. వీళ్ళు ఎవరితో కొట్లాడలేకపోరు, బేసిక్గా సాఫ్ట్గా ఉంటారు. వీళ్ళని ఇరిటేట్ చేస్తే ఇబ్బంది. ఎవరన్నా ఇద్దరు డిస్ప్యూట్లో ఉంటే వాళ్ళని సామరస్యంగా కూర్చోబెట్టి కొట్లాడొద్దని చెప్పే నేచర్ టూ వాళ్ళకు ఉంటుంది. టూ వాళ్ళు సాఫ్ట్గానే పక్కలను ఒప్పించగలరు. వెరీ వెరీ నైస్ పీపుల్, చాలా అందమైన మనుషులు వీళ్ళు. సో చంద్ర ప్రభావం వల్ల చాలా అందంగా ఉంటారు. టూ నంబర్ వాళ్ళు చాలా హానెస్ట్, అంటే టూ నంబర్ చాలా రేర్గా ఉంటుంది. మనం రెండు అక్షరాలు పేర్లు ఉంటే ఒకరో ఇద్దరు ఉండొచ్చు టూలో. మ్యాక్సిమం 11 నంబర్ వాళ్ళు తొందరగా లైమ్ లైట్లోకి వచ్చేస్తారు. యూజువల్గా 4 లెటర్స్లో పేరు లేకుండా 5 లెటర్స్లో 11 ఇస్ వెరీ గుడ్. ఈ 11 నంబర్ అంటే జగన్ గారి పేరులో జేఏజిఏఎన్లో 11 నంబర్. సింపుల్గా చెప్తాం, ఇంతకుముందు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కూడా 5 లెటర్స్కి 11 నంబర్. సో ఒకేసారిగా సీఎం సీట్లో కూర్చున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్లో 11, జగన్ గారి పేరులో 11. సో 11 అనే నంబరు స్టార్డమ్ రిప్రజెంట్ చేస్తుంది. సో 11 ఒక్కసారిగా రైజ్ అయ్యి పైకి వచ్చేసే నంబర్. ఈవెన్ కిరణ్లో 11 నంబర్. సో ఈ 11 నంబర్ ఎవరి పేరులో ఉన్నా తొందరగా నేమ్లోకి వస్తారు. ఈ 11 వాళ్ళు డిస్ప్యూట్స్ ఉండవు, వీళ్ళు నమ్మిన వాళ్ళ కోసం వీళ్ళు ప్రాణం అన్నా ఇస్తారు. 20 నంబర్ చాలా 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 పవర్ఫుల్ నంబర్. 20 నంబర్లో ఉన్న 20లో పుట్టిన. సో 20న పుట్టిన చంద్రబాబు గారు సీఎం అయినారు. 20లో పుట్టిన మన జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలంటే ఒక మిస్మరైజింగ్ యాక్టర్. సో ఆల్ ఇండియాలో ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. 20న పుట్టిన నాగేశ్వరరావు పెద్ద యాక్టర్. రాజీవ్ గాంధీ గారు 20th పుట్టారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో 20లో ఏమంటే తొందరగా పైకి వచ్చేస్తారు. చిన్న ఏజ్లోనే వాళ్ళు పిఎంలు అవుతారు, పెద్ద స్టార్లు అవుతారు. చిన్న ఏజ్లోనే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద పెద్ద రికార్డులు బద్దలు కొట్టేశాడు ఆయన చిన్న ఏజ్లోనే. చాలామంది ఆ ఏజ్లో హీరోలు కూడా కాలేరు. ఆయన ఆ చిన్న ఏజ్లోనే పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ పవర్, 20 పవర్ అన్నమాట. 29 నంబర్ ఒక డేంజరస్ నంబర్, బాగా గుర్తుపెట్టుకోండి. 29 నంబర్ ఎవరి పేరులో ఉన్నా 2 చంద్రుడు 9 కుజుడు. ఈ 2 పక్కన 9 కుజుడు తూకంలో ఉండదు. 2 తక్కువ బరువు 9 బరువు ఎక్కువ. వెరీ వెరీ స్ట్రాంగ్ 9 కుజుడు, తట్టుకోలేరు. సో లైఫ్ ఇంబ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఎలా ఉన్నావు అంటే ఒకసారి చాలా బాగుందని అంట 29 వాడు. ఒక 3 నెలలు 4 నెలలు అడిగితే చండాలంగా ఉంది లైఫ్, ఏడు తప్ప ఏమి లేదు. సో 29 నంబర్లో ఉన్న వాళ్ళకి ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వచ్చేస్తుంటుంది. లైఫ్లో బ్యాలెన్స్ ఉండదు, డబ్బు గ్రోత్ ఉండదు. 10 ఏళ్ళ క్రితం ఎక్కడున్నాడో 10 ఏళ్ళ తర్వాత కూడా అక్కడే ఉంటాడు, అంటే గ్రోత్ లేదు. సో ఎక్కడ ఉన్న గొంగలి అక్కడ ఉన్న 29 నంబర్లో ఆరోగ్యం పాడవుతుంది, కాపురం పాడవుతుంది, జీవితం పాడవుతుంది. 29 పుట్టిన చాలామందికి, 29 డేట్లో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ 60% ఈజ్ గోయింగ్ ఫర్ డైవర్స్. సో 29 పుట్టిన మన కింగ్ నాగార్జున కూడా ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లం. సో సెకండ్ మ్యారేజ్ బాగుంటుంది, బట్ మనం ఎవరికైనా చెప్పకూడదు ఫస్ట్ మ్యారేజ్. జాగ్రత్తగా 29 పుట్టాలంటే పేర్లో కరెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. సో 29 పుట్టిన వాళ్ళు జాగ్రత్త మనసులో పెట్టుకోవాలి.
పేర్లో 29 ఉన్నా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, భార్యకి భర్తతో భర్తకు భార్యలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. 38 నంబర్ని ఎంపరర్ నంబర్ అంటారు. సో ఇది చాలా పవర్ఫుల్ 38. ఈ 38 నంబర్లో మన అన్న ఎన్టీ రామారావు గారు 38 నంబర్, ఢిల్లీకి 3 సార్లు సీఎం షీలా దీక్షిత్ 38 నంబర్, కర్ణాటకకు 2 సార్లు సీఎం కుమారస్వామి 38 నంబర్. సో 38 నంబర్లు ఎవరున్నా కూడా రాజకీయాల వైపు లాక్కోపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 38. ఈ 2 సిరీస్లో ఎక్కువ మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. సో ఎన్టీ రామారావు, షీలా దీక్షిత్ అండ్ ఈవన్ కుమారస్వామి, వీళ్ళు రాష్ట్రాల్లో మంచి మంచి పట్టున్నవాళ్ళు. 47 నంబర్ అనేది సైలెంట్గా వీళ్ళు ఎదుగుతుంటారు, ఎవరికి తెలియని కూడా తెలియదు. నాన్ కాంట్రవర్షియల్, ఎవరితో కొట్లాడరు, ఎక్కడా వీళ్ళు నోరిపి గట్టిగా ఎవరిని తిట్టరు, ఫ్యాక్షన్ హిస్టరీ ఉండదు, ఎవరిని కొట్టుండ్రు, ఎవరిని కనీసం గట్టి కూడా మాట్లాడి ఉండరు. వీళ్ళు సాఫ్ట్గా ఉంటారు, అందరికీ నమస్కారం పెడతారు, అంతా మనోళ్ళే. వేరే పార్టీ వాళ్ళు వీళ్ళని 47 వాళ్ళకి ఓట్లు వేసేస్తారు, అంటే మంచోడు కాబట్టి. సో ఈ 47 నంబర్లో ఉన్నవాళ్ళు చాలామంది, జార్జ్ డబ్ల్యూ బుష్ ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్లో సగం మంది ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ 47 నంబర్ వాళ్ళే. సో వాళ్ళ గురించి చెప్తే అర్థం కాదు కాబట్టి, మన దాంట్లో రామ్నాథ్ కోవింద్. సో ఒక ప్రెసిడెంట్ పోస్ట్ చాలా గౌరవంగా, హుందాగా, ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా మంచి పేరు తెచ్చుకున్న రామ్నాథ్ కోవింద్ గారు. మన ఎం వెంకయ్య నాయుడు గారు 47. ఎవరు వెంకయ్య? ఎం వెంకయ్య నాయుడు బోర్డులో పడి 47 నంబర్. మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 47 నంబర్. ఎక్కడ కాంట్రవర్సీలు ఉండవు అండ్ వెరీ సాఫ్ట్, చాలా ప్లెజెంట్గా ఉంటారు. నేను చెప్పాను కదా ఎవరితో కొట్లాడరని. అందుకే చిల్డ్రన్స్ డే జవహర్లాల్ నెహ్రూ రోజు, ఎందుకంటే అంత చిన్న పిల్లల మనస్తత్వము చాలా సాఫ్ట్. 14 నవంబర్ పుట్టారు ఆయన, దట్ ఈస్ చిల్డ్రన్స్ డే. 47 నంబర్ ఆయన కూడా. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంత మంచి నంబర్ 47 నంబర్. 56 నంబర్ పివి నరసింహారావు గారు, మనకు ముఖ్యమంత్రిగా చేశారు, ప్రధానమంత్రిగా చేశారు, బహుభాష ప్రజ్ఞాశాలి అంటే అన్ని భాషలు, చాలా భాషలు వచ్చాయి ఆయనకి. చాలా సాఫ్ట్ ఆయన, ఎవరితో ఆయన కొట్లాడి పెట్టుకోడు, చాలా మంచి వ్యక్తి. సో ఈ 1, 2 to 56 వరకు చూసుకుంటే మనకు 29 నంబర్ ఒకటే డేంజరు. 29 పుట్టినా పేర్లో 29 నంబర్ ఉన్నా కాపురంలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, జీవితం ఇట్లిట్టు ఉంటుంది, తూకంలో ఉన్నట్టు. ఒకసారి బాగుంటాం, ఒకసారి బాగుంటాం, 3 నెలలు బాగుంటే 3 నెలలు బాగుంటుంది, అట్లాంటి లైఫ్ వద్దు. అలాంటి నంబర్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేర్లో కరెక్షన్ చేసుకుంటే ఆ నెగిటివ్స్ పోతాయి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది సీక్రెట్ ఆఫ్ న్యూమరాలజీ, న్యూమరాలజీ సీక్రెట్ సైన్స్. ఈ దీంట్లో ఎంతో పవర్ ఉంటుంది, ప్రతి లెటర్కి ఒక వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ పేరులో ఒక శక్తి ఉంటుంది. సో మనం ఒక పేరు పెడుతున్నామంటే నేచర్ నుంచి ఆ ఎనర్జీ బయటికి తీసి ఆ బిడ్డకి ఇస్తున్నట్టు. ప్రపంచంలో ఉన్న శక్తులంతా ఆ బిడ్డకి ఇస్తే ఆయుష్, ఆరోగ్యము, పేరు, డబ్బు, కీర్తి, ఇలా 30 ఏళ్ళకే ప్రాణం పోయే పేరు నంబర్లు ఉంటాయి, ఒక 20 ఏళ్ళకే యాక్సిడెంట్ అయ్యే నంబర్లు ఉంటాయి, అర్ధాయుష్ అంటుంటాం మనం. అలాంటి నంబర్లు మనం పెట్టుకోకూడదు. పేర్లు ఎలాంటి నంబర్లు పెట్టాలంటే 100 ఏళ్ళు ఆయుష్ ఉండేలాగా. సో నా కృషి అంతా గత 25 ఏళ్ళుగా అందరూ బాగుండాలి, ఆయుష్ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీలో కొట్లాట్లు ఉంటాయి కూడా మనం చిన్న చిన్న వైబ్రేషన్స్ మార్చి ఒక అటాచ్మెంట్ ఇచ్చేయచ్చు. సో పేర్లో పాజిటివ్ లక్ ఎనర్జీ ఉంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది. సో అందరూ కూడా ఈ 29 నంబర్ లేకుండా జాగ్రత్త పడండి, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది కన్సల్టేషన్ కోసం అని చెప్పేసి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అపాయింట్మెంట్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు, అది కూడా ఆన్లైన్. ఇప్పుడున్న దానికి ఏంటంటే ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ ఆన్లైన్ అపాయింట్మెంటే కావాలనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో వెంటనే రెస్పాండ్ అయ్యి మీరు వాళ్ళకి చెప్తూ ఉంటారు. అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి, అంటే ఏ ప్రొఫెషన్కైనా సరే ఒక ప్రాసెస్ ఉంటుంది, అకార్డింగ్ టు దట్ వెళ్తూ ఉంటారు. సో మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి? చిన్నపిల్లలకి చాలామంది, నిన్న కూడా ఒక ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్ పేర్లు పెట్టేస్తున్నారు, 3, 4, 5 పేర్లు. దయచేసి చిన్నపిల్లలకి ఆ పుట్టుకలు ఎలా ఉందో నేను స్టడీ చేసి నేనే మీకు పేర్లు 10 పేర్లు కరెక్షన్ లేని పేర్లు సజెస్ట్ చేస్తాను కాబట్టి స్క్రీన్లో ఏ నంబర్కైనా సరే డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా నా నంబర్ మీకు లాస్ట్లో ఇస్తాను, ఆ నంబర్కి నాకు మెసేజ్ పెడితే నేనే మీకు ఒక స్టాఫ్ని కేటాయిస్తాను, వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొని నాకు ఇస్తే నేనేం చేస్తానంటే మీ బర్త్ నెంబర్, పిల్లల బర్త్ నెంబర్ ఎలా ఉంది, డిస్ నెంబర్ ఎలా ఉంది, వీళ్ళకి ఏ పేరు అంటే కాక కీకు సరిపోవు, ఎలా ఉండాలి, పిలిచే పేరు ఎలా ఉండాలి, ఆ పేరులో సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా కాబట్టి చిన్నపిల్లలకి మొదటి పండగ నామకరణం. ఈ పండగని మీరు విజయవంతంగా, సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్
25 ఇయర్స్గా ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ కాబట్టి ద బెస్ట్ విల్ బి గివెన్ టు యూ, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి పేరు బాగుందా లేదా అని సందేహం ఉన్న వాళ్ళకి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే ఈ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలిసి చెప్పేస్తాను. కరెక్షన్ లేని వాళ్ళకి క్లియర్గా వాయిస్ ఇస్తాను, సార్ మీకు కరెక్షన్ అవసరం లేదు, యూఆర్ లక్కీ. సో వాళ్ళకి ఏదన్నా అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటే 1 స్టోన్ వేసుకోండి, లేదా 2 స్టోన్లు వేసుకోండి అని అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి పేర్లో ఏదైతే దోషాలు ఉన్నాయో, వాళ్ళకి కాంచనం, కర్మవిమోచనం, 1 టైం ఫీ ఉంటుంది. మీకు 2 నంబర్లు ఇస్తాను, ఆ నంబర్లకి మీరు వాట్సాప్ పెట్టినప్పుడు మీకు 24 అవర్స్లో స్టడీ చేసి రిప్లై ఇస్తాను. ఈ నంబర్స్ రాంగ్ ఉన్నాయి, దీనివల్ల మీరు తొందరగా కరెక్షన్ తీసుకోవాలి, బాగుంది, కరెక్షన్ అవసరం లేదు, 2 చెప్తాను. చాలామంది ఏమంటే కరెక్షన్స్ ఇచ్చేయండి అని పెడుతున్నారు. ఒక్కరోజు వచ్చిన వాట్సాప్లు అన్నిటికీ నేను కరెక్షన్ చేయాలంటే 4 to 5 ఇయర్స్ పడుతుంది. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అవసరం ఉన్న వాళ్ళకి నేను చెప్పిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513, 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో మీ పేరులో దోషాలు క్లియర్గా చెప్తాను, తొందరగా కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే, చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకొని మీరు వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నారు కాబట్టి, సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.